ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నారు నావంక బీచ్కి వెళదామా అని అడిగారు ఓయస్ కారు కదిలింది కారు నడుపుతూ ఆయన అడుగుతున్నారు ఈరోజు నీకేంటైంది సాధారణంగా బీచ్కి హోటల్కి పిలిస్తే రానంటావు ఈరోజు నీ అంతటి నువ్వే అంటున్నావ్ వాట్ ఈజ్ ది మ్యాటర్ అంటూ నన్ను చూసి నవ్వుతున్నారు ఈయన ఇలా నవ్వుతుంటే చిన్నపిల్లవాడు నవ్వినట్లుంటుంది మంజు కూడా ఇలానే అమాయకంగా నవ్వుతుంది ఈ నవ్వు విషయంలో తండ్రికి కూతురికి ఒకే పోలిక తల వంచుకుని నవ్వి బదులు చెప్పాను మీతో కాసేపు మాట్లాడాల్సింది ఉందని ముందే చెప్పాను కదా ఓ ఇంకా ఉందా మాట్లాడాల్సింది అయిపోయిందనుకున్నాను ఎనీ మోర్ అడ్వైజెస్ నోను అదేం లేదు అన్నా ఇద్దరం ఎవరి ఆలోచనలో వాళ్లున్నాం మట్టుకు వెళుతోంది ఈయనతో మాట్లాడాల్సిన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తున్నాను ఈ టైంకి పాపం ఎక్కడైనా ఎవరితోనైనా హాయిగా తాగుతూ సంతోషంగా ఉంటారేమోనని అసూయిగా ఉందా ఇందులో నేను ఏముంది మాట్లాడాలి అనే సాకుతో వెళ్లకుండా చెయ్యాలని ఇలా వెంట తీసుకొచ్చానా ఈయన ఎక్కడికి వెళితే నాకేం నా గురించి మంజు ఏదో అనుకుంటే నాకేం పోయింది ఇటువంటి అసత్యపు వార్తల్లో నేనెందుకు చిక్కుకుంటున్నాను ఇదే నిజమని నేనెందుకు ఒప్పుకోలేకుండా ఉన్నాను వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ ఈయన ఏమీ కాదు అనలేదు నేనే కాదు అని ఒప్పుకుంది నా విషయంలో మావయ్య తీసుకున్న పాటి చనువు కూడా ఈయన చూపించడం లేదు ఈయనేం మహా మడిగట్టుకుని కూర్చున్నాడా మిగతా వాళ్ల విషయంలో ఈ బెట్టు చూపించేటట్లు తోచదు ఒక రాత్రి కూడా ఇంట్లో గడపరు నా దగ్గర మట్టుకు ఈ నిగ్రహం ఎందుకో నేనెందుకిలా ఆలోచిస్తున్నానో నేనేం కావాలనుకుంటున్నానో నాకే అంతుబట్టడం లేదు ఈయనపై నాకు కాంక్ష కలుగుతోందా చిచ్చి అబద్ధం ఈయనకి మీద అనురక్తి కలగాలని ఎదురుచూస్తున్నానా ఒకవేళ అలా వాంచ కలిగితే ఒప్పుకుంటానా ఈయనకు నాపైన నాకు ఆయనపైన పరస్పర వ్యామోహం కలిగితే బాగుండు కాని అటువంటి వాంచ నాకు ఈయన పట్ల కలగదనుకుంటా ఈయనకొకప్పుడు మీద ఇటువంటి వ్యామోహం కలిగుండొచ్చు ఆ కాంక్షతోనే కదా ఆ సాయంత్రం నన్ను కలుసుకోవడానికొచ్చింది నేనే ఆ ఆశని తుంచిపారేశాను అందుచేత ఈయనకి మీద ఎటువంటి వ్యామోహం కలగదు ఈయనకేం పాలు చౌకగా దొరుకుతుంటే గేదెను కొనుక్కోడమేందుకన్న ఆ ఇంగ్లీషు సామెత ఈయనకి పూర్తిగా వర్తిస్తుంది నాకో ఈయనపై నాకు ఏదో కాంక్ష కలుగుతోంది ఆయనకి మీద రక్తి కలుగుతున్నట్లుంది కాని ఒకటి మటుకు నిశ్చయంగా అనిపిస్తోంది నన్నెవరు బలాత్కరిస్తే వారికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నన్నెవరైనా బలాత్కరించి లొంగ తీసుకుంటే బోగుననిపిస్తోంది ఈయన తప్ప ఇంకెవరు నన్ను బలవంతపరచకూడదని కూడా అనిపిస్తోంది ఇటువంటి బలాత్కార సంఘటన సంభవించినప్పుడు అది ఈయనే కావాలన్న తీవ్రమైన కోరిక నాలో రేగుతోంది అందుకరకే నేను ఈయన పక్కకొచ్చి నక్కి నిల్చునున్నాను కాబోలు పరపురుషుల నుంచి ఈయన నన్ను రక్షిస్తారనే ఉద్దేశంతో మట్టు కాదు ఈయన నన్ను లొంగ తీసుకోవాలనేటటువంటి ఆ బలమైన కోరిక నుండి నన్ను నేను రక్షించుకోవడానికి ఈయన పక్కనొచ్చి నిల్చున్నాను కాబోలు ఇక నుంచి నేను చేసే ఏ పనికి నేను బాజురాల్ని కాదు ఓ హౌ డేంజరస్ సిటీజ్ చంద్రబింబం ఎదురుగా కనిపిస్తోంది నుంచి చూస్తుంటే చంద్రబింబం చుట్టూ కాంతి పరచుకుంటూ భూమిలోంచి ఆకాశంలోకి తేలివస్తున్నట్లు అనిపిస్తోంది ఆ ధవళ కాంతిలో సముద్రజలం కనిపించడం లేదు నిన్నగాని మొన్నగాని వచ్చుంటే పూర్ణబింబాన్ని చూసిండేవాళ్లం ఈయన కారు ఇక్కడికి తీసుకొచ్చి ఎప్పుడు నిలిపారో కూడా నేను గమనించలేదు నేను ఆలోచన స్రవంతిలో గుడ్డిగా ఉండిపోయాను మనసులో వేలాది ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి కావాలనుకున్నవి అక్కర్లేవనుకున్నవి అన్ని ఆలోచనలు గజిబిజిగా తిరుగుతున్నాయి ఆలోచనలు లేని స్థితి ఉంటుందా ఇవన్నీ వృధా ఆలోచనలు కాక మరేమిటి ఏదో మాట్లాడాలి అన్నావే చెప్పు అంటూ కారు తలుపు తెరచి ఒక కాలు ఆ తలుపు మీద చాచి ఎత్తిపెట్టి హాయిగా వెనక్కి జారిగిలపడి సిగరెట్ అంటించారు ఆ పొగ నన్ను ఆత్మీయంగా చుట్టబెడుతోంది ఏదో ఒక రోజున నేను కూడా సిగరెట్ కాల్చి చూడాలి ఏమవుతుంది సిగరెట్ కాల్స్తే ఏమవుతుంది హెడ్ క్లర్క్ మిస్సెస్ మాన్యుల్ ఉందే ఆవిడ తాగుతుంటే చాలాసార్లు చూశాను ఆవిడ ముఖం చూస్తుంటేనే సిగరెట్ తాగుతుందని కనిపెట్టొచ్చు పెదుమలు నల్లగా కాల్చడం అంటే మొగ మొగలక్షణం కాదా ఊరికే అనుకుంటాను నేను ఎక్కడ కాల్చగలుగుతాను ఏం కాలుద్దామని అనుకోకూడదా సీటు మీద ఆయనకు నాకూ మధ్యనున్న ఆ సిగరెట్ ప్యాకెట్ చేతుల్లోకి తీసుకుని చూస్తున్నాను ఏదో అలవాటైన వాసన వస్తోంది ఈ సిగరెట్ వాసన నీకు పడుతుందా అని అడిగారు ఇందులో పడ్డానికేముంది కొందరు అక్కడ తాగుతుంటే ఇక్కడ కడుపులో తిప్పుతుంది ఇది అట్లా లేదు అంతే ధైర్యంగా అబద్ధం చెప్పాను ఏదో ఒకటి మాట్లాడాలని మిస్సెస్ మాన్యుల్ సిగరెట్ తాగుతుందన్న విషయం ఈయనతో అన్నాను అది విని ఈయన ఆశ్చర్యపడినట్లు లేదు సిగరెట్ తాగేటటువంటి కరమా ఈయన దగ్గరకొచ్చే ఆడవాళ్లు బ్రాందీ విస్కీ కూడా తాగుతారు కాబోలు అలాంటివాళ్లు ఈయనకి చాలామంది తెలుసున్నట్లుంది నేను చెబుతోంది వినిపించుకోనట్లు చందమామను చూస్తున్నారు ఏదో మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చి పర్థం లేకుండా వాగి విసిగిస్తున్నానా అని అడిగాను నోనో అని నా వంక చూస్తూ అన్నారు లేదు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో లేదు మొదట నువ్వు నాకెందుకు ఫోన్ చేశావు ఎందుకు నన్ను రమణమని చెప్పావు నా పేరుతో నీ పేరు కలుపుకుని నువ్వెందుకు నిన్ను దుమ్ములోకి లాక్కుంటున్నావు నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా అని నాలో నేను ప్రశ్నించుకుంటున్నాను ఇన్ వాట్ వే ఐ కెన్ హెల్ప్ యూ అని అడగడం చూస్తుంటే ఈయనని నేను బాధపడుతున్నాను కాబోలు అనిపించింది ఈయన వేసిన ప్రశ్నలన్నింటికీ నేను బదులు చెప్పలేకుండా ఉన్నాను కాని ముందే నిర్ణయించుకుని ఒక పట్టుదలతో ఈ పనులంతా చేస్తున్నాను అందులో సందేహం లేదు ఏదో ఒక కాంక్షతో ముందు వెనక ఆలోచించుకోకుండా ఆనాడు ఈయన నన్ను కారులో తీసుకుని వెళ్ళిపోయారు ఆ పైన ఏర్పడే ఫలితాల గురించి యోచించకుండా నన్ను లాకెళ్ళిపోయారు అదేవిధంగా ఈయన్ని ఏదో ఒక తీరని కోరికతో ఆశతో పట్టుకునొచ్చానా అని నాలో నేనే తర్కించుకుంటున్నాను నాకే తెలియని ఒకనొక నిజాన్ని అనుకోకుండా గబాల్న పైకనేశాను ఏదో ఒక మత్తులో నన్ను నేనే మర్చిపోయన్నాను నాకు కొన్ని రోజులుగా ఏదో భయం వేస్తోంది నన్ను ఎవరైనా చేస్తారేమో చేస్తారేమోనన్న భయం కలుగుతోంది నన్నెవరైనా బలవంతంగా లోబరుచుకుంటారేమోనన్న భయం ఆ భయం వల్లనే మీ దగ్గరకు చేరాను ఈ మాటలు నేను పైకి అని ఉండకూడదని అనిపించి సిగ్గుతో తలవంచుకున్నాను ఒళ్లంతా వణుకుతోంది డోంట్ బీ సిల్లీ అని నాకు బదులు చెప్పారు నువ్విప్పుడు చిన్నపిల్లవి కాదు నన్ను అడిగావే అలానే యు ఆర్ నాట్ అన్ అడల్ట్ ఒక ఆఫీసర్వి దానివి వ్యక్తిత్వం ఉన్నదానివి అందులోనూ నీకిష్టం లేకుండానా ఇట్ ఈజ్ ఏ బేస్లెస్ ఫియర్ లేనిపోని పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకు నాకు కళ్ళంట నీళ్లుస్తున్నాయి మనసుని పరిశుభ్రం చేసేవి ఈ కన్నీళ్లే నా మనసు చెడిపోయిందనుకుంటా నాలోని చెడు ఆలోచనలన్నింటినీ ఈ కన్నీరు ప్రక్షాళనం చేస్తోంది కాబోలు సర్దుకుని కన్నీళ్లు తుడుచుకునన్నాను ఒకసారి ఇలా అవడం చేత నా మీద నాకు నమ్మకం పోయింది నా ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరన్నా ఏదన్నా చేస్తారేమోనని భయం కలుగుతూ ఉంటుంది ఇటువంటిది ఏదైనా నా ముఖాన్ని రాసిపెట్టుంటే అదెవరో ముక్కు మొహం తెలియనివాడు కాక మీరే అవ్వాలని ఆ వ్యక్తి మీరే అయి ఉండాలని మిమ్మల్ని వెతికి పట్టుకున్నాను డోంట్ టాక్ నాన్సెన్స్ నా ప్రాణం ఉండగా అలాంటిది జరగదు అంటూ నొక్కి ఇంగ్లీష్లో చెప్పారు నేను ఆయన వంక పరిశీలనగా చూస్తున్నాను నీకు తెలుసుకదా నేనేదో పెద్ద మడిగట్టుకున్నవాణ్ణి కాదని దొరికిన ఆడవాళ్లతో పోతుంటాను కాని ఒక విషయం లేని ఏ ఆడదాన్ని నేనింతవరకు బలవంతపరిచి పాడు చేయలేదు అటువంటి తప్పు నీ ఒక్కదాని పట్లే జరిగింది అది కూడా నువ్వు ఇష్టపడుతున్నావని పొరబడ్డాను అంచేతనే నీతో అట్లా ప్రవర్తించగలిగాను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని చూడు నిన్ను నేను బలవంతం పెట్టానా అదేదో నేను సవ్యంగా ప్రవర్తించానని సమర్థించుకోవడానికి లేదు అటువంటి అన్యాయం నేను పొరబాటుగా అర్థం చేసుకోవడం వల్ల జరిగింది తప్ప కావాలని చేయలేదు అని నీకు విశదపరచడానికి ఈయన చాలా రోజులు బట్టి ఈ సంఘటన గురించి యోచిస్తున్నారు కాబోలు ఇంగ్లీష్లోనే చెబుతున్నారు నేను పూర్తిగా చెడిపోయాను నన్నెవరూ చేయలేరు చిన్న వయసులోనే నేను ఈ అనుభవాలన్నీ రుచి చూశాను నా మాదిరిగా అంత చిన్న వయసులో ఇటువంటి అనుభవానికి గురైన వాళ్ళు సాధారణంగా ఉండరనుకుంటా నా బాల్యంలోని మా ఇంటి పరిస్థితులే దీనికి కారణం యునో ఐ వాజ్ ఈ మాటలు చెబుతుంటే ఆయన కంఠం వణుకుతోంది గొంతు బొంగురుగా ఉంది ఐ వాజ్ స్పాయిల్డ్ అట్ మై ట్వెల్త్ ఇయర్ ఎస్ అప్పుడు పన్నెండో ఏడు నాకు పారిపోవాలనిపిస్తోంది ఈ విషయం గురించి వివరంగా చెబుతారా ఇప్పటికే లేకుండా ఉన్నాను నా రోజు బాగుంది అక్కడితో ఆ విషయం ఆపేసి ఆ జ్ఞాపకాలతో సిగ్గుపడుతున్నారు ముఖంలో అసహ్యం వెరుపు కనిపిస్తోంది ఆయన ఏదో ఆలోచిస్తున్నారు ఆయన ఆలోచించే విషయం గురించి నా మనసులో మెదలగానే ఎలాగో అనిపించింది ఇలాంటి విషయాలు మాట్లాడేందుకు ఈ తీసుకొచ్చానా నాకు కొంచెం కూడా బుద్ధి లేదు నన్ను నేనే తిట్టుకుంటున్నాను కాని ఈ తిట్టుకోవడం కూడా అబద్ధమని నాకు తెలుసు ఏదో తెలుసుకోవాలన్న కుతూహలం నన్ను ముందుకు తోస్తోంది పెద్ద నిట్టూర్పుతో పాటు గుప్పను పొగ వదిలారు ఈయన గాలి పీలుస్తున్నారా లేక పొగ పొగపీలుస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంటుంది అప్పుడప్పుడు ఎప్పుడు చూసినా సిగరెట్ చేతుల్లో లేకుండా ఉండరే నేను మదర్లెస్ చైల్డ్ని తల్లిలేని పిల్లవాడిని ఆవడం కారణం కారణమనుకుంటా నన్ను ఒక ఆయా పెంచింది నాకు తల్లి అంటే ఆ ఆయా ముఖమే జ్ఞాపకం వస్తుంటుంది ఆ ఆయా రెండేళ్ల క్రితం దాకా బ్రతికే ఉంది ఆ ఆయాకి ఒక కూతురుండేది ఆ మనిషికి యాభై ఉంటాయి మనుమలు కూడా ఇప్పుడు ఇప్పుడెక్కడో పల్లెటూర్లో ఉంది నువ్వు భయపడుతున్నావే ఆ విధంగా ఐ వాజ్ రేపుడు బైహర్ చాలా చిన్నప్పుడే నేను చెడిపోయాను అయినా నేను కావాలని ఎవరినీ చెడగొట్టలేదు కాని డబ్బుందే ఆ డబ్బు అదే దీనికంతకు మూల కారణం దట్ ఈస్ ది డెవిల్ లేకపోతే హైస్కూల్లో చదివేవాడికి గర్ల్ ఫ్రెండ్సా అది కూడా కాలేజీలో చదివే ఆడపిల్లలు దొరకడమా నా కార్ నాపి అడిగే ఆడపిల్లలు ఉన్నారు ఐస్ క్రీము మ్యాట్నీ సినిమా ఈ రెండు జీవితంలో చాలా పెద్దవన్న విషయం తెలుసుకున్నాను అంచేతనే నువ్వు అట్లాంటిదానివే అనుకున్నాను కానీ నేను ఎవరినీ బలవంతపరిచి నా కోరిక తీర్చుకోలేదు ఇప్పటికీ నేను ఊరు మీద తిరుగుతూనే ఉన్నాను ఎందుకంటావు పద్మ తనని ముట్టుకుంటే కూడా భరించలేదు అసలు నా స్పర్శనే అసహించుకుంటోంది అని తెలుసుకున్నాక తను నాకు పరాయమనిషి అయింది తను నాకు భార్య కావచ్చు చేత ఆమెని బలవంతపరిచి నేను లొంగదీసుకోగలనా ఐ కాంట్ రేప్ ఎనీవన్ నో ఐ కాంట్ అంటూ పళ్ళు బెగబట్టి అంటున్నారు ఈయన మాటలు వింటున్న కొద్దీ ఏదో బాధగా ఉంది గొంతు నరాలు బెగబట్టుకున్నట్లున్నాయి ఏడుపోస్తే బాగుండు కాని ఏడుపు రానంటుందే నా మనసులో నేనే నవ్వుకుంటున్నాను ఆ నవ్వుకు అర్థం సంతోషం కాదు నేను కోరుకున్నా కూడా మరొకసారి అన్నది జరగదు కాబోలు ఈయనని ప్రేమించలేని నన్ను కోరుకున్నా కూడా బలవంతపరిచి లోబరుచుకో తెలియని ఈ మనిషి మేమిద్దరం ఒకరికొకరం తటస్థపడి విడదీరాని చిక్కుల్లో పడ్డాం ఈ పరిస్థితిని తలచుకుని జీవంలేని నవ్వునవ్వుతున్నారు ఈయనలాగానే పొళ్ళు కొరుక్కుంటూ నా మనసులో అనుకున్నాను ఐ కాంట్ లవ్ యూ అదే మాటని ఈతో అనేశాను నేనెవరినీ ప్రేమించలేను ఇట్ అట్లాగా అని నన్ను తేరిపారా చూసి ఇంగ్లీష్లో అన్నారు సీ ఎవరినీ ప్రేమించే అర్హత నీకు లేదని అనుకుంటున్నావు అంతేకాదు నీకు బలాత్కరింపబడ్డానికి తప్ప ప్రేమింపబడ్డానికి అర్హత లేదని నిన్ను నీవే అవమానించుకుంటున్నావు అందుచేతనే అలాంటిదేదన్నా సంభవించాలని కోరుకుంటున్నావు ఆ రోజు కారులో నువ్వు ఒప్పుకున్నాకనే కదా మరుక్షణంలో నువ్వు లేదని కూడా నాకు తెలుసు కాని అంతకుముందు ఒక్క క్షణం ముందు నువ్వు సమ్మతించావు అబద్ధం కాదు నువ్వు ఒప్పుకుని ఒప్పుకునుండొచ్చు అది కాదన్ను ఆ విషయం ఆ క్షణంలోనే గ్రహించుకున్నాను అందుకని అది రేపని నువ్వు అనుకోకూడదు నువ్వు అలా అనుకోబట్టే మీ అమ్మ దగ్గరికెళ్లి చెప్పావు కష్టాలన్నింటికీ అదే కారణం ఇంకా నువ్వేదో ఊహించుకుని మళ్ళీ కష్టాలు తెచ్చుకోకు నువ్వు నా దగ్గర ఈ విషయాలన్నీ ఇలా చెప్పావే నేనే గనక ఉంటే నీ పని ఏమై ఉండేది నీలోని ఈ బలహీనతని అదనుగా తీసుకుని మళ్లీ మిస్బిహేవ్ ఉండేవాణ్ణి అందుకని నీ మనసులో ఈ విధమైన బలహీనత ఎక్కడో దాక్కుని ఉందని అంటున్నాను ఇంకా నువ్వేదో ఊహించుకుని మళ్లీ కష్టాలు తెచ్చుకోకు నువ్వు నా దగ్గర ఈ విషయాలన్నీ ఇలా చెప్పావే నేనే గనక రోగునై ఉంటే నీ పని ఏమై ఉండేది నీలోని ఈ బలహీనతని అదనుగా తీసుకుని మళ్లీ మిస్బిహేవ్ చేసుండేవాణ్ణి అందుకని నీ మనసులో ఈ విధమైన బలహీనత ఎక్కడో దాక్కుని ఉందనంటున్నాను ఈ వీక్నెస్ ని వేళ్లతో పాటు సమూలంగా పీకి పారేమంటున్నాను ఇంగ్లీష్లోనే చెప్పుకుపోతున్నారు యూ షుడ్ ఎరాడికేట్ దట్ వీక్నెస్ ఫ్రమ్ యువర్ మైండ్ అరే బాబా ఈ రోజు ఇదంతా ఎందుకు చెప్పాననుకుంటున్నావ్ ఈ బలహీనతని గ్రహించి నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలనే కదా ఇది కూడా అర్థమవ్వలేదా మనసులో ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి ఎదురుగుండా హెడ్లైట్స్ వేసుకుని ఒక వస్తోంది నేను కళ్ళు మూసుకున్నాను కారు దగ్గరకు రాగానే కళ్ళు తెరిచి చూశాను ఎల్బోర్డు వేసుంది తలనిండా మల్లెపూలు పెట్టుకుని మధ్యవయస్కురాలో ఒక ఆమె కారు నడుపుతోంది పక్కన భర్త కాబోలు కూర్చునున్నాడు పిండి మిషన్లాగా ఓ అని అరుస్తూ ఆ కారు మా కారు పక్కన ఆగిపోయింది ఆ భర్త పొళ్ళు పటపటా కొరుకుతూ కోటేటట్లు చెయ్యెత్తి తిడుతున్నాడు ఫుల్ గేరు మార్చేటప్పుడు క్లచ్ నొక్కమని ఎన్నిసార్లు చెప్పాను తలమీద ఒకటి వేశాడనుకుంటా మేమీ కారులో ఉన్న విషయం ఆయన చూడలేదనుకుంటా పాపం ఆవిడను చూస్తే జాలేసింది ఆవిడ నా వంక చూస్తుంటే నేను ఎరగనట్లు మరోవైపుకి ముఖం తిప్పుకున్నాను ఇదంతా చూసి ఈయన ఎక్కడ పైకి నవ్వేస్తారోనని నాకు భయంగా ఉంది ఆవిడ కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది ఆ వంక చూస్తున్న ఈయన నా వైపుకి తిరిగి అడిగారు నువ్వు డ్రైవింగ్ నేర్చుకో నేను నేర్పుతాను మా సుభాషు కూడా కాలు కూడా అందదు అయినా సరే పెద్ద కారు నడుపుతానని తయారవుతాడు పద్మ బాగా డ్రైవింగ్ చేస్తుంది మంజులకి డ్రైవింగ్ నేర్పుతా రమ్మని పిలిస్తే రానంటోంది నువ్వు మొదలు పెట్టావంటే అది నేర్చుకుంటుంది అంటూ ఉత్సాహంగా అడుగుతున్నారు ఇది వరకంతా నేను పొద్దుట సాయంత్రం వాకింగ్కి వెళ్లేదాన్ని ఇప్పుడు లేదు అంటూ నోరుజారన్నాను పైకి తెల్లవారుజామున లేచి బీచ్కొస్తే చాలా బాగుంటుంది కదూ మంజును కూడా లేపి తీసుకొస్తే దానికి డ్రైవింగ్ నెరపొచ్చు బీచ్ రోడ్లో నెమ్మదిగా ఇలా వాకింగ్కి వెళ్ళొచ్చు అంటూ సలహా చెప్పారు నేను నవ్వుతూ మీకు తెల్లవారుజామని ఒక ఉందని తెలుసా అడిగాను వాట్ ఆర్ యూ టాకింగ్ సాధారణంగా నేను ఆ టైంకేగా ఇల్లు చేరుకునేది ఇంట్లో ఉన్నా కూడా ఆ టైంకి మెలకుగానే ఉంటాను అసలు నేను నిద్రపోతే గదా అని ఒకవేళ కునుకుపట్టినా వెంటనే మెలకు వచ్చేస్తుంది అంటూ ఇంగ్లీష్లో చెప్పారు ఇలా అయితే ఈయన ఆరోగ్యం ఏమవుతుంది బాధలన్నీ అలా మనసులో దాచుకుంటారు సహజంగా వచ్చే నిద్ర కూడా ఈయనకి కరువవుతోంది కాబోలు రోజంతా తప్పతాగుతారు దానివల్ల శరీరం ఎందుకు కాకుండా చెడిపోతోంది దానికి తోడు ఒక్క కంటి నిండా నిద్ర కూడా పోరట ఈయన రోజన్నా సుఖంగా నిద్రపోతారా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయలేకపోయారా మీ డాక్టర్ని అడగలేదా అని ప్రశ్నించాను ఓఎస్ తాగడం మానేమంటాడు తాగడం మానేసి ప్రాణంతో ఉండే కంటే తాగి తాగి చచ్చిపోనుంది నాకు ఇట్ ఈజ్ రైట్ అంటూ చాలా నిర్లక్ష్యంగా పోగొదులుతున్నారు రోజూ ఉదయం లేచి బీచ్కి రావాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం నేను వస్తానని తెలిస్తే మంజు కూడా వస్తుందట మేము కారు ఆపుకునున్నామే లోపల రోడ్డు ఆ రోడ్డు మీద మంజుకి డ్రైవింగ్ నేర్పుతారట గాంధీ శిలా విగ్రహం నుంచి ఐరన్ బ్రిడ్జి దాకా సరాసరి వాకింగ్కి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తాను అప్పుడు అందరం కలిసి డ్రైవింగ్కి వెళ్ళి కాఫీ తాగుతాం ఎనిమిదింటికి ఈయన నన్ను ఇంట్లో దింపి వెళ్ళిపోయి పదింటికి ఆఫీసుకు వెళుతూ వచ్చి నన్ను వెంటబెట్టుకెళ్ళి మా ఆఫీసులో దించుతారు తెల్లవారుజామున కల్లా నన్ను రెడీగా ఉండమన్నారు అప్పుడే రెండు కొట్టింది ఎలాగో అలా నిద్ర పట్టించుకోవాలని పక్క మీదకు వాలాను చాలాసేపు కళ్ళు మూసుకునే ఉన్నాను ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు నిద్ర పట్టిందా లేక ఊరికే కళ్ళు మూసుకుని పడుకున్నానా గుమ్మంలో హారన్ వేస్తున్న శబ్దం వినిపిస్తోంది లేచి లైటు వేసి అద్దంలో ముఖం చూసుకుంటే కళ్లల్లో నిద్రలేని బడలకి కనిపించింది కారులో మంజు కూడా ఉంది కిటికీలోంచి కనిపిస్తోంది మొట్టమొదటిసారి మా ఇంటికొచ్చింది లోపలికి రమ్మని పిలవనా కిటికీలోంచి చూస్తున్న తను నా వంక చూసి గుడ్ మార్నింగ్ అంది ఇంకా నిద్ర కల్లా రెడీగా ఉంటానన్నారట నౌ ఇటీస్ సిక్స్ అంటూ నుంచే అరుస్తోంది గబగబా తల పైపైన దువ్వుకుని హడావిడిగా చెప్పులేసుకుని తలుపు తెరిచాను మావయ్య పక్క మీదనే కళ్ళు మూసుకుని కూర్చునున్నాడు జపం కాబోలు ఇదే మంచి సమయం అనుకుని బయటపడ్డాను మంజుని వచ్చేటప్పుడు లోపలికి పిలవచ్చు వంటగదిలో కుంపటి విసురుతున్న అమ్మ కారు వినగానే తననే ఎవరో పిలుస్తున్నట్టు హాల్లోకి పరుగునొచ్చి నన్ను చూసి అక్కడే ఆగిపోయింది నేను కొంచెం బయటికి వెళుతున్నాను ఎనిమిదింటికి తిరిగొస్తాను మావయ్యతో చెప్పు అంటూ బయట తలుపు తెరచి వచ్చాను ఎదురింట్లో వీధిలో ముగ్గులు పెడుతున్నావిడా పక్కింట్లో పాలు పితికే చోట గిన్నెలు పెట్టుకుని నిల్చున్నావిడా వీళ్లంతా నన్ను చూస్తున్నారు టక్మని ఎదురింటి కిటికీ తలుపు తెరచుకుంది కిటికీలోంచి ఒక ముఖం నా వైపు చూస్తోంది కారులో వెనక సీట్లో కూర్చున్నాను మీ చిన్నదిగా చక్కగా ఉంది అంది మంజు లోపలికి పిలిద్దామనుకున్నా ఇప్పటికే అయిపోయింది వచ్చేటప్పుడు దిగి వచ్చి చూసి వెళ్ళాలి ఓఎస్ నాకిలాంటి అంటే చాలా ఇష్టం మా ఇల్లు బీసాల్ బాధలో బంగ్లాలా ఉంటుంది నాన్న మనం అడయారింటికి మారిపోదాం అదంతా మీ అమ్మ దగ్గర చెప్పుకో అంటూ స్పీడ్గా కారు పోనిస్తున్నారు గుప్పు గుప్పున పొగ వదులుతున్నారు అది జరగని అయిందే అమ్మని ఈ ఇంట్లోంచి కదిలించగలమా అయితే నోరు మూసుకు నూరుకో ఏం మీ అమ్మ కదలకపోతే ఏం రేపు నువ్వు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళతావే అప్పుడు మీ ఆయన్ను చెన్నిళ్లు చక్కటిది చూడమను అంటూ నేను పరిహాసం చేశాను ఆ మాటలకు మంజు సిగ్గుపడలేదు ఏమిటి పెళ్లి చేసుకున్నాక కూడా ఇక్కడే ఉంటాననుకున్నారా ఒక ఏడాది హనీమూన్ స్విట్జర్లాండో ప్యారిసో వెళ్ళిపోతాం కదూ నానా ఓయస్ తప్పకుండా అట్లానే మీ అమ్మను కూడా లాక్కుని వెళ్ళు అంటూ నవ్వుతున్నారు నాన్న మీరు అమ్మ హనీమూన్కి వెళ్లారు అంటూ మంజు ప్రశ్నలు ఆరంభించింది ఆ వెళ్ళాం ఊటికి వెళ్ళాం ఎక్కడికెళ్ళి ఏం లాభం వస్తూ పోట్లాడుకుంటూ వచ్చాం అంటూ మామూలుగా చెప్పారు ఐజీ ఆఫీసుకు ముందు కారాగింది వాకింగ్కి వెళ్లడానికి దిగాం కారు దిగి నిల్చున్న నన్ను చూస్తే మంజులకి గొప్ప ఐడియా వచ్చింది నాన్న ముగ్గురం కలిసి వాకింగ్కి వెళదాం డ్రైవింగ్ తర్వాత నేర్చుకుంటాను మన డ్రైవర్ నేర్పు తాళ్లెద్దు వాకింగ్కి వెళ్లడం కూడా చాలా మంచిది ఫిజికల్గా నీకు ఎక్సర్సైజ్ ఉండదు కమాన్ అంటూ చెయ్యి పట్టుకు లాగడం మొదలుపెట్టింది అమ్మయ్యో నేను నడవలేనబ్బా నుంచి ఐరన్ బ్రిడ్జి దాకానా మై గుడ్నెస్ నో కావాలంటే నువ్వు వెళ్ళు అంటూ చిన్నపిల్లవాళ్లాగా బిగ్గరగా అంటున్నారు అదేం కాదు మంజు చెప్పింది రైటే నడవడం మీరు ఎంజాయ్ చేస్తారు అంటూ నేను అన్నాను కొంచెంసేపు తటపటాయించి సరి అంటూ కిందకి దిగి చేతిలో సిగరెట్ పెట్టి పట్టుకుని తలుపు లాక్ చేయబోతున్నారు నో సిగరెట్స్ అంటూ అది లోపల పడేసి తాళం పెట్టమన్నాను ఆయన ముఖం కొంచెం విసుగ్గా పెట్టారు అయినా నేను చెప్పాను కదా అని లోపలికి పెట్టి విసిరేసి కారు లాక్ చేశారు పేవ్మెంట్ మీద ఒక కుంటి బిచ్చగాడు కూర్చునున్నాడు ఐ ఆం సారీ అతను కుంటివాడేగాని బిచ్చగాడు మట్టు కాదు ఎందుకంటే అతను ఎవరినీ డబ్బులు అడగడం లేదు చూసి సలాం పెట్టి నవ్వుతున్నాడు అంతే ఈయన పర్సులోంచి చిల్లర తీసి వాడికిచ్చారు వాడు పుచ్చుకున్నాడు పొద్దుటే మొట్టమొదటి పని ధర్మం చేయడం కాబోలు అంటూ మంజు పరిహాసం చేసింది ఏం చేస్తే తప్పేం ఇందులో తప్పు విషయం ఏం లేదు రేపటినుంచి పొద్దుటే ఇక్కడికొచ్చి ఇతనికి ధర్మం చేసి ఆ పైనే ఇంకో పని చేస్తాను మిగతా పనులు ఎట్లాంటివైనా మొదటిదైనా మంచి పని చేస్తాను ఇద్దరూ వాదనలోకి దిగారు నాకు వీటిల్లో లేదు అంటోంది మంజు నాకు వీటిల్లో ఉంది ఇలా బిచ్చం వేస్తే పుణ్యం వస్తుందా దీనివల్ల ఈ బిచ్చగాళ్ల సమస్య తీరుతుందనుకోను హూ సెడ్ సో మీ ఇంటికొచ్చిన వాళ్ళందరికీ కాఫీ ఇస్తున్నావు బాగానే ఉంది నువ్వు కాఫీ ఇస్తావనే వారంతా వస్తున్నారా పోని కాఫీ తాగడానికి అవకాశం లేనివారే వస్తున్నారని అనుకుందాం మనమిచ్చే ఆ కప్పు కాఫీతో నువ్వు చెప్పావే ఆ సమస్య అది తీరిపోతుందా ఇవన్నీ మర్యాదలమ్మా అంతే ఎవరన్నా ఫ్రెండు కనిపిస్తే కాఫీకి రమ్మని పిలుస్తాం అలానే ఎవరన్నా బేదవాడు కనిపిస్తే మనకి తోచింది ఈ ఊళ్ళో ఎంతమంది ఉన్నారో తెలుసా వాళ్ళందరికీ ఇవ్వండి ఇదిగో పర్థం లేకుండా అన్నీ నీకే తెలిసినట్లు వాదించుకు అందరికీ అందరూ ఇవ్వాలని ఇస్తారని అనలేదు అసలు మిగతా వాళ్ల సంగతి ఇక్కడ అనవసరం ఇలా ఇవ్వడంతో వాళ్ల దరిద్రం తీరిపోతుందని ఎవరూ అనలేదే నేనిచ్చాను అతను పుచ్చుకున్నాడు ఇదేదో బెచ్చగాళ్ల సమస్య అని దీని మంచి చెడ్డలు ఆర్గ్యూ చేయనక్కర్లేదు కనిపించిన ప్రతి విషయం గురించి వాదించడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది మీ ఇద్దరూ వాదించుకోండి నేను వద్దన్ను ఎటొచ్చి వాకింగ్ వెళుతున్నప్పుడు మట్టుకొద్దు కొంచెం స్పీడ్ ఎక్కించండి తిరిగి వచ్చేటప్పుడు బాగా చెమట చెమటపడుతుంది అట్లయితేనే వాకింగ్కి వెళ్లినందువల్ల ప్రయోజనం ఉంటుంది ముగ్గురం ఊపుకుంటూ నడక మొదలుపెట్టాం వెంకట్రామయ్యరు ఒంటరిగానే వాకింగ్ వెళ్ళొచ్చారు వచ్చి స్నానం చేసి తిరుచూర్ణం దిద్దుకుని జపతపాలన్నీ ముగించుకుని కాఫీ తాగి కుడి చేతిలోకి పేపర్ పుచ్చుకుని హాల్లోకొచ్చి కూర్చోబోతుంటే క్రితం రోజు గంగ రావడంతో మధ్యలో ఆగిపోయిన సంభాషణని పూర్తి చేద్దామన్నట్లు వచ్చి నిల్చుంది కనకం ఆవిడ ఈ విషయం గురించి ఆలోచించి ఆలోచించి పిచ్చిదైపోతోంది కంఠస్వరం బొంగురుగా మారింది కళ్లంట నీళ్లు ప్రవాహంలా కారుతున్నాయి చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ ముఖం తుడుచుకుంటూ స్వరంతో మొదలుపెట్టింది అన్నయ్య మీరు ఊరికి లోపలే నాకేదో దారి చూపించి మరీ వెళ్ళండి తలెత్తుకోలేక చచ్చిపోతున్నాను ఈ పిల్లనికని నేను పడ్డ అవమానాలు చాలు దాంతో మాట్లాడి నేను గెలవలేను గణేషుడొచ్చి అన్ మాటలన్నీ అని ఉచ్చరించడానివన్నీ అడుగుతున్నాడు వాడి దగ్గర నోరెత్తలేకపోయాను నా రాత ఎలా ఉందో చూశారా ఇలాంటి పిల్లని పిల్లవాణ్ణి కానీ వాళ్ళిద్దరూ నన్ను సుఖపెట్టకపోతే పోయే అవమానించి అన్ రాని మాట్లంటున్నారు ఈ జన్మకిది చాలు ఇలాంటి శిక్ష కూడా వద్దు కనకం ఏడుస్తూ మాట్లాడుతోంది ఆ ఏడుపు హెచ్చుతుందే హెచ్చుతుందేగాని తగ్గడం లేదు కుళ్ళి ఏడుస్తోంది నెమ్మదిగా పేపర్ విప్పుతూ వెంకట్రామయ్యరు ఆవిడ వంక జాలిగా చూస్తున్నారు ఆమె పరిస్థితి చూస్తుంటే ఆయనకి చాలా అనుతాపంగా ఉంది సరే నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు ఏడ్చి గోలపెట్టి ప్రయోజనం నొసట్రాతి చెరిపి తిరిగి రాయడం మన తరమవుతుందా అంటూ సానునయంగా కనకాన్ని ఓదారుస్తున్నారు ఏదో ఒకసారి తెలియక బుద్ధి తిని పొరపాటు చేసినా నా పిల్లలాంటిది తుండదు అంటూ తలెత్తుకుని గర్వంగా తిరిగానే అంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని అర్థం లేకుండా వాగుతోంది కనకం ఏం చేయగలం చెప్పు పూర్వంలాగా చిన్నపిల్ల కదా మంచితనంగా మాట్లాడి దారికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను కాదు అని మొండికెత్తుతుంది దాని దారినది పోతే మన దారి మనం చూసుకోవాలి అంటూ ముగింపు పట్ల ఆయనకే నమ్మిక లేనట్లు చెప్పారు తను చెప్పి మార్చగలనన్న నమ్మిక ఆయనకే లేనట్లుంది కనకం నిదానంగా చెప్పడం మొదలుపెట్టింది దానికి అర్థం నిత్యన గొడ్డేసుకుని పొమ్మనే కదూ దీనికోసం అన్ని పడి మనుషుల్ని ఊరు వాడ ప్రపంచం అంతటిని ఎదిరించి దాని వెంటొచ్చింది ఎందుకేనా మీరు చేసిన సహాయం మరిచిపోయింది విశ్వాసం లేకపోతే పోని కనీసం మీ మాట మీద గౌరవమన్నా చొపనక్కర్లేద్దా పోని మర్యాదొద్దా అని ఇది చేసే అక్రమాలు మనుషులు సహించొచ్చు పైన భగవంతుడు లేడా అని వాడు ఇది చేసే పనులు చూసి ఊరుకుంటాడా దీన్ని సర్వనాశనం చేస్తాడు ఇది బాగుపడదు అంటూ శిస్తున్నట్లు గుండెలు బాదుకుంటోంది కనకం అది చూసి ఆయన మందలిస్తున్నట్లు ఇదిగో కనకం ఇలా అనకూడదు కడుపున పుట్టిన పిల్లలు తప్పు చేస్తే తిట్టొచ్చు కొట్టచ్చు దండించొచ్చు అంతేగాని ఇలా శాపనార్థాలు పెట్టకూడదు అంటూ మందలించారు నేనేం చేయను నా కడుపు మండిపోతోంది నేను మహా పాపం చేసుకున్నాను కాబట్టి ఇటువంటివన్నీ చూడవలసి వస్తోంది ఇప్పుడు చూడండి వస్తుంది మీరే చూడండి వాడు వస్తాడు వేదవమోహం వేసుకుని ఎప్పుడు చూసినా నోట్లో గుప్పు గుప్పమంటూ నుల్చునుంటాడు ఆ పొగ చూస్తే నా ఒళ్ళు భగవగా మండుతుంది అంటూ కొంచెంసేపు ఊరుకుని కంఠం తగ్గించి రహస్యం చెబుతున్నట్లుగా మళ్లీ ఆరంభించింది ఏదో పోని మనవాళ్లైనా పర్వాలేకపోను పెళ్లైన వాడైనా ఆ మొదటి పెళ్లం కాళ్ళు కడుపులు పట్టుకుని వాడికే ఉండేవాళ్ళం వీడిని చూస్తే కులం చెడినివాళ్లా ఉన్నాడు ఈ పిల్లకి పోగా పోగా బుద్ధి బుగ్గైపోయింది మీరంటూనే ఉన్నారు దీనికి కుదుర్లేదని ఆ మాట అన్నప్పుడల్లా అన్నయ్య ఇలా అంటున్నాడే అని మనసులో గింజుకునేదాన్ని ఇప్పుడు నాకు బాగా తెలిసొచ్చింది దీని స్వభావం అర్థం చేసుకుని మరీ చెప్పారు రాత్రి మీరింకా గట్టిగా కేకలేస్తారనుకున్నాను ఇప్పుడు వస్తుంది వాడు వస్తాడు మీరు ఈ ఇంటి యజమాని మీరు ఆశ్రయమిచ్చి పెంచి పెద్ద చేసి వృద్ధులోకి తీసుకొచ్చిన పిల్లది ఆ అధికారంతోనే మీరు చెప్పండి ఈ పనులు అమర్యాదకరమైనవి దానికి తెలిసేటట్లు చేయండి మొగదిక్కులేని ఇల్లనుకుంటున్నాడేమో మీరు వాడికి బాగా తెలిసొచ్చేటట్లు బుద్ధి చెప్పి మళ్లీ ఈ పక్కలకి రాకుండా చివాట్లు వేయండి అంటూ ఏమేమి అనాలో ఆయనకి చెప్పి పెడుతోంది కనకం ఆవిడ అమాయకత్వానికి లోలోన నవ్వుకుంటున్నారు వెంకట్రామయ్యరు వెంకట్రామయ్యరు కళ్ళు మూసుకుని యోచిస్తున్నాడు ఓడిపోయే కేసైనప్పటికీ బలమైన వాదంతో చివరిదాకా ప్రయత్నించడం తన విధి అనుకుంటూ కళ్ళు తెరిచి ఒక్కసారి నిట్టూర్చి చిరునవ్వుతో కనకవంక చూసి ఏదో చెప్పబోతున్నారు ఇంతలో బయటినుంచి కారు హారన్ వినపడ్డంతో ఇద్దరూ మాట్లాపేసి బయటికి చూశారు కనకం లోపలికి వెళ్లిపోయింది వాకింగ్కి వెళ్లి తిరిగొస్తూ ఈయన డ్రైవింగ్ లోపలికి కారు తిప్పుతుంటే నేనే వద్దని వారించాను అసలు మా ప్లాన్ ఏమిటంటే వాకింగ్కి వెళ్లి తిరిగొచ్చేటప్పుడు డ్రైవింగ్కి వెళ్లి కాఫీ తాగాలని కానీ మొదటిసారిగా మా ఇంటికొచ్చిన మంజుని వీధిలోంచే పంపేనా ఇంటికొచ్చి అందరూ కాఫీ తాగి వెళ్ళవచ్చునని నేనే ప్రోగ్రాం మార్చాను ఈయన వెంటనే సరి సరి అంటూ ఒప్పుకున్నారు మంజుకి మా ఇంటి లోపలికొచ్చి చూడాలని కుతూహలంగా ఉంది మేమొచ్చేటప్పటికీ మావయ్య దగ్గర నుల్చుని ముచ్చట్లు చెబుతోంది అమ్మ కారుని చూడగానే ముఖం తిప్పుకుని లోపలికి వెళ్లిపోయింది ఏం ముచ్చట్లు చెబుతోందో తిరిగి తిరిగి నా విషం దగ్గరికే వచ్చుంటుంది మావయ్య పేపర్ మడిచి చేతిలో పట్టుకుని ఈ జెంటిల్మాన్ని ఆహ్వానించేందుకన్నట్లు నుల్చునున్నారు ఇంట్లో కొత్త మనిషిని చూసి ఈయన ఒక్క క్షణంపాటు తడబడి నుల్చుండిపోయారు ఆ కంగారు గ్రహించుకుని నేను నెమ్మదిగా ఈయనకి మటుకే వినిపించేటట్లు పరిచయం చేశాను మా మావయ్య వచ్చారు అంటూ చెప్పి మంజు చేయి పుచ్చుకుని లోపలికి తీసుకెళ్లాను ఈయన గురించి నా గురించి ఏమీ తెలియనట్లు ఏదో పెళ్లివారింట్లో ముందు నిలబడి అతిథుల్ని ఆహ్వానిస్తున్నట్లు నవ్వు నవ్వుముఖంతో నుల్చునున్నాడు మావయ్య మావయ్యకు ఈయన్ని పరిచయం చేశాను మావయ్య ఈయన నా ఫ్రెండ్ మిస్టర్ ప్రభాకరన్ ఈ అమ్మాయి ఈయన కూతురు మంజు అని మావయ్య చాలా సంతోషంగా రండి రండి అంటూ ఆహ్వానించాడు అమ్మాయి కాలేజీలో చదువుతోందా అంటూ మంజుని గురించి వాకం చేసి కూర్చోండి అంటూ అందరినీ హాల్లో ఉన్న సోఫాల దగ్గరకు తీసుకొచ్చారు వంటింట్లోకి వెళ్ళి అమ్మని కాఫీ పెట్టమని చెప్పాను ఆవిడ జవాబు చెప్పలేదు కాఫీకి నీళ్లు పడేసింది వచ్చి మంజుని నా గదిలోకి తీసుకెళ్లాను మావయ్య ఈయన వాకింగ్ కెళ్లడం గురించి మాట్లాడుకుంటున్నారు ఈయన స్కూల్లో చదివే చిన్నపిల్లవాళ్లాగా భయభక్తులతో మావయ్య అడిగిన వాటికంతా బదులు చెబుతున్నారు మంజు రూమ్ లోపలకొచ్చి నా పుస్తకాల షెల్ఫ్ని చూస్తూ నీళ్లు చాలా బాగుంది ఇలాంటి చిన్న ఇల్లు చిన్న చిన్న గదులు అంటే నాకు చాలా ఇష్టం మీరు చక్కగా నీట్గా పెట్టుకున్నారు వుడ్ హౌస్ మీకు చాలా ఇష్టమా అన్ని పుస్తకాలు ఉన్నట్లున్నాయే మిమ్మల్ని చూస్తుంటే మీకు వుడ్ హౌస్ అంటే ఇష్టమని అనుకోలేకపోయాను ఏం అడిగాను మీకు సీరియస్ రీడింగ్ ఇష్టమని అనుకున్నాను నేను బదులు చెప్పలేదు చేతిలో ఒక పుస్తకం తీసుకుని నిల్చుని అక్కడే చదవడం ప్రారంభించింది మంజు కావాలంటే తీసుకెళ్లి చదువుకో అన్నాను థ్యాంక్స్ అని సంతోషంతో పుస్తకం మూసి పట్టుకుంది మీ దగ్గర ఇంత మంచి పుస్తకాలుంటాయని అనుకోలేదు అని చెప్పి మంచంపైన నా పక్క మీద కూర్చుని ఐఎమ్ సారీ అని లేవబోయింది నోనో ఇట్ ఈజ్ ఆల్రైట్ అని ఆ పిల్లని మంచం మీద కోలేశాను నేను రోజూ మీ ఇంటికి వస్తూనే ఉన్నానుగా ఇక నుంచి నువ్వే రావాలి మా ఇంటికి ఇద్దరం కబుర్లు చెప్పుకుందాం సరదాగా ఓఎస్ అంటూ మళ్లీ పుస్తకం తెరిచింది ఈ సరికి కాఫీ రెడీ అయి ఉంటుంది సిద్ధంగా ఉన్న శబ్దం వినిపిస్తోంది చక్కెర వేసి చెంచాతో కలుపుతున్న శబ్దం లోపలికెళ్ళి అమ్మ వరుసగా నింపిపెట్టిన కాఫీ గ్లాసులు పళ్లెంలో పెట్టుకున్నాను మావేకు ఆయన ఇప్పుడే తాగారు పర్వాలేదు ఇంకో గ్లాసులో పోసి అంటూ అది కూడా తీసుకుని పళ్లెంలో పెట్టుకుని హాల్లోకొస్తుంటే వారు వచ్చినట్లు నేనే ఆ పెళ్లి కూతురు విచిత్రంగా ఊహించుకుని ఆ ఊహకి నేనే నవ్వుకున్నాను